Hi friends, welcome back to our channel. Tazaga, Banarasa, Locomotive Works Low, Railway Communications, Mariyu, Electronics and Information Technology Mantri, Ashwini Vaishnav Matlartu, Vache Aitunchi, Aru Samacharalalo, Bharat Desam, Airopaloni, Vivida Desalato Patu, Prapanchamloni, Vivida Desalaku, Loco, Mariyu, Bogiranu, Yegumuti Chedam Praram Minchina, Ascharyam Ledu. Senivaram, BLW Yoka, హాల్ ఆఫ్ ఫేమ్ వద్ద జరిగిన సమావేశంలో వైష్ణవ్ కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను హైలైట్ చేస్తూ తన అధికారులు మరియు ఉద్యోగుల నైపుణ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు మనం హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులపై వేగంగా పనిచేస్తున్నాం. అదే సమయంలో లోకో నాణ్యత, ప్రయాణికుల సౌకర్యాలు మరియు రైల్వే లైన్లను రెట్టింపు చేయడంపై సమాన దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఆయన అన్నారు. మా రైల్వే స్టేషన్లలో చాలా వరకు ఎయిర్పోర్ట్ల వంటి రూపాన్ని మరియు సౌకర్యాలను కలిగి ఉంటాయి. మా సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్ల నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను పొందుపరచడానికి మేము రైల్వేలో పెట్టుబడులు పెడుతున్నామని వైష్ణవ్ అన్నారు. అదే పరిణామాలు రాబోయే 5 నుంచి 6 సంవత్సరాలలో లోకోలు రావడం ఎటువంటి ఆశ్చర్యం లేదని స్పష్టం చేశారు. బోగీలు యూరోప్లోని వివిధ దేశాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఈ విషయంలో టెలికాం సెక్టర్ ఉదాహరణను కూడా ఆయన ప్రస్తావించారు. మరియు ఈరోజు టెలికాంలో మా సాంకేతిక పురోగతి ఏకకాలంలో 1 మిలియన్ కాల్ను అమలు చేయడానికి అభివృద్ధి చెందింది మరియు రాబోయే 2 నుంచి 3 సంవత్సరాలలో ఇతర దేశాలలో మొబైల్ సేవలు భారతదేశ సాంకేతికతను స్వీకరించడం ప్రారంభిస్తాయి. బిఎల్డబ్ల్యూ జనరల్ మేనేజర్ అంజలి గోయల్, డిపార్ట్మెంటల్ ప్రిన్సిపల్ హెడ్లు, సీనియర్ అధికారులు, స్టాఫ్ కౌన్సిల్, ఓబీసీ మరియు ఎస్సీఎస్టీ అసోసియేషన్లతో సహా ఉద్యోగుల సంఘాలు మరియు ఇతర భాగస్వామ్యులందరూ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, దాని నాణ్యతను మెరుగుపరచడానికి మరియు కొత్త ప్రాజెక్టులపై పనిచేయడానికి ఉత్సాహం చూపారు. అయితే వైష్ణవ్ శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. బిఎల్డబ్ల్యూ అతిథి గృహంలో రాత్రి బస చేసిన తర్వాత అతను బిఎల్డబ్ల్యూ యొక్క 12,000 HP లోకోమోటివ్ల తయారీ ప్రక్రియ మరియు దాని లక్షణాలను పరిశీలించడంతో తన రోజును ప్రారంభించాడు. బిఎల్డబ్ల్యూ సెంట్రల్ హాస్పిటల్ విస్తరణ కోసం 7.5 కోట్ల ప్రతిపాదనకు ముందస్తు ఆమోదం కోసం ఆయన హామీ ఇచ్చారు. ఐఎస్బి యొక్క ఉత్పత్తి నిర్వహణ కార్యక్రమం ఫిజికల్ మార్కెటింగ్లో ఎక్సెల్ తరువాత వైష్ణవ్ బనారస్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు మరియు సౌకర్యాలు, ప్రయాణికుల శత్రుత్వాలతో పాటు ప్లాట్ఫామ్ల వద్ద ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్స్ను కూడా పరిశీలించారు. ఈ స్టేషన్లోని విఐపి లాంజ్లో నార్త్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ మిశ్రా, జిఎం ఉత్తర రైల్వే జిఎం అశుతోష్ గంగల్, డిఆర్ఎం ఎన్జీఆర్ వారణాసి రామాశ్రయ పాండే తదితర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అది ఫ్రెండ్స్ చూశారుగా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.